cup chicken, 1 cup chicken. Ippu nenu meeto share chestunna recipe, 1 cup chicken katti roti. So, idi ela cheyalo chuddamu. So, stove veliginchukoni ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ డాల్డా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, లవంగం, గ్రీన్ ఇలాచీ, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపి కొద్దిగా కరివేపాకు, వెంకాప్ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేద్దాం. చికెన్ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు నూనెలో మగ్గించుకోవాలి. కారం పొడి, ఉప్పు, గరం మసాలా పౌడర్, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసి ఈ చికెన్ ని ఉడికించుకోవాలండి. త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. మూడు విజిల్స్ అయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం ప్రెషర్ పోయేంత వరకు మనము దీన్ని ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది. సో చికెన్ సగం ఉడుకుతుంది. సో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసి ఈ చిన్న చిన్న ముక్కలు ఇందులో యాడ్ చేయాలి. సో అన్ని పీసెస్ వేశాం కదా, మెల్లగా ఒకసారి కలుపుకుంటే మనకు వాటర్ ఐడియా వస్తుంది. సో ఇంకా కొన్ని వాటర్ పడతాయి. మళ్ళీ దీన్ని మనము ప్రెషర్ కుక్ చేస్తాం కదా, అందుకని వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. సో ప్రెషర్ పోయిందో లేదో చూద్దాం. పోయింది. దాన్ని మెల్లిగా మూత తీసి జాగ్రత్తగా కలపాలి. చాలా ఫాస్ట్గా కలిపితే ఈ పిండి అంతా మళ్ళీ ముద్దలాగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం నీళ్ళు ఉంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆ నీళ్ళు కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. సో హైదరాబాదీ స్పెషల్ హెవీ బ్రేక్ఫాస్ట్ డిష్ రెడీ అయిపోయింది, వెంకాప్ చికెన్ కటీ రోటీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని టేస్ట్ చేయాలి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. వెంకాప్ చికెన్ కటీ రోటీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర